नमस्ते अंडी, वेलकम टू गुंटूर रुचलु। ई रोज इक्कड़ रेसिपी एंटा अनि चूस्तुन्नारा, बंगाल दुंप अलागे मेंति कूरतो करी। इदैते इक्कड़ नेनु पेद्द मेंति आकु तीसुकुन्नानंडि। मेंति कूर अनगाने मनकि अंदुलो एन्नो पोषक विलुवुलु उंटायि। मरि बंगाल दुंपलो मंचि प्रोटीन उंटुंदि कदा, मरि ई रेंडिटि कांबिनेशन तो अयिते करी चाला चाला टेस्टीगा कूडा उंटुंदि। इदि राइस लोने कादु, चपाती पुल्का बटर नान्स लो कूडा चाला मंचि कांबिनेशन अन्नमाट। मरि चाला सिंपल गा तक्कुव इंग्रीडियंट्स तो इदि एला चेसानो नेनु अयिते वीडियोलोकि वेल्तू चेप्तुन्नानु। वीडियोलोकि वेल्दाम। ई रोजैते इक्कड मेंति कूर बंगाल दुंप करी कोसम पेद्द मेंताकु तीसुकुन्नानंडि। चिन्न मेंताकु अयिते मनकि कोंचेम चेदु उंटुंदि, अंदुके इक्कड नेनु पेद्द मेंताकु तीसुकुन्नानु। इदि चिन्न सैजु कट्ट ओकटि, टमाटोलु रेंडु, अलागे पचिमिर्चि रेंडु, उल्लिपाय ओकटि, अलागे उडिकिंचि पेट्टुकुन्न बंगाल दुंपलु रेंडु तीसुकुन्नानु। మరి ఇందులో వేసే మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేనైతే వంట చేస్తూ మీకు చెప్తానండి. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుంటున్నాను. ఇందులోకి వచ్చేసి తాలింపు కోసం ఆయిల్ తీసుకుంటున్నానండి. ఇక్కడ తాలింపు కోసం ఆయిల్ అయితే నేను ఈ క్వాంటిటీకి తగ్గట్టుగా 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఇక్కడైతే ఆయిల్ హీట్ అయిన వెంటనే ఇందులోకి తాలింపు గింజలు వేసేసాను. తాలింపు గింజలతో పాటు ఎండుమిరపకాయ కూడా. ఇక్కడ తాలింపు వేగేటప్పుడే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇందులోకి వేసేసాను. ఇక్కడ కొంచెం లైట్ గోల్డెన్ కలర్కి టర్న్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటున్నాను ఉల్లిపాయలు. ఒక 2 నిమిషాల పాటు ఇలా ఉంచేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్ కలర్కి వచ్చిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను 1 స్పూన్ వరకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 30 సెకండ్స్ వేయించుకుంటే చాలు మీడియం ఫ్లేమ్లో ఉంచి చక్కగా పచ్చి వాసన అనేది పోతుంది, చేదు కూడా లేకుండా ఉంటుందండి. ఇక్కడ ఇవి వేగేటప్పుడే టమాటోలు కూడా వేసేస్తున్నాను. టమాటాలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేస్తున్నాను స్టవ్ని ఇక్కడ. అలాగే ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను టమాటో త్వరగా మగ్గిపోవడానికి. ఇలా ఉంచేస్తున్నాను. 2 నిమిషాల తర్వాత ఇందులోనే కడిగి పెట్టుకున్న మెంతి కూరను కూడా వేసేస్తున్నాను. ఒకసారి మొత్తం కలిపేసుకుంటున్నాను ఇక్కడ తాలింపులో. ఇందులోనే పసుపు కూడా వేయలేదు కదా ఇంతవరకు, పసుపు 1 పావు స్పూను, అలాగే రుచికి తగినట్లుగా సాల్ట్, దీంతోపాటుగా కారం 1 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఇక్కడ ముంత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి 3 నుంచి 5 నిమిషాల పాటు ఉంచుతున్నాను. ఇక్కడ మూత తీసినాను చూడండి. ఒక్కసారి కలుపుతున్నాను. టమాటో అయితే చూడండి మెత్తగా అయిపోయింది, తోలంతా పక్కకు వచ్చేలాగా. ఒకసారి బాగా కలిపి ఇందులోకి వచ్చేసి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను 1 కప్ వరకు. మెంతి కూర చూడటానికే డెలికేట్గా ఉంటుంది, కానీ చక్కగా ఆకు ఆకులాగానే ఉంటుంది మనం ఇందులో ఎంతసేపు ఉడికించినా కూడా. ఇందులోనే ధనియాల పొడి 1 స్పూన్ వేస్తున్నాను. అలాగే ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు. ఇక్కడ నేను మూత పెట్టేసి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచుతున్నాను. 5 నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను. ఇక్కడ నేనైతే బంగాళదుంప ఉడికించేటప్పుడు 3/4 వరకు ఉడికించాను. ఇప్పుడు ఈ 5 నిమిషాల్లో మిగిలిన 1/4 బంగాళదుంప కూడా చక్కగా ఉడికిపోయి ఉంటుంది. ఇక చూడండి, కొంచెం గ్రేవీగా ఉందని మనం స్టవ్ ఆఫ్ చేసేస్తే ఆరిపోయే కొద్దీ చక్కగా చిక్కబడిపోతుంది, ఎందుకంటే బంగాళదుంప అంతా వాటర్ తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది కదా. ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇంకా నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను.
చూసారు కదా బంగాళదుంప మెంతికూర కర్రీ రెడీ అయిపోయింది. మరి ఇక్కడ నేనైతే ఉడికించి వేసుకున్నాను బంగాళదుంపలు. మీరు కావాలనుకుంటే పచ్చి బంగాళదుంపలైనా కూరలో అలాగే వేసేసుకోవచ్చండి. మీరు ఎలా కావాలనుకుంటే ఈ బంగాళదుంపల్ని ఆ విధంగా వేసుకొని దానికి తగినట్టుగా కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇదైతే రైస్లోకి చపాతీ పుల్కాల్లోకి బటర్ నాన్స్లో కూడా చాలా చాలా సూపర్ కాంబినేషన్. ఎందుకు ఆలస్యం? ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి మీ ఒపీనియన్ అయితే మాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము వీడియో ఎలా పోస్ట్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.